ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి? టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకున్న కొత్తలో ఉన్న ప్రేమాభిమానాలు ఇప్పుడు కనిపించడం లేదు. క్రమంగా ఆ రెండు పార్టీల మధ్య పరస్పరం మోజు తగ్గుతోంది. పొత్తు కుదిరిన సందర్భంలో జనసేన వల్ల తమకు రాజకీయంగా లాభమని టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరపడ్డారు. కాలం గడిచే కొద్దీ లాభం కంటే నష్టమే ఎక్కువనే వాస్తవాన్ని టీడీపీ నేతలు గ్రహించారు. దీంతో జనసేనకు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద నాయకుల స్థాయిలో చూస్తే అంతా బాగుందన్నట్లు కనిపిస్తోంది. కానీ సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి అలకలు, ఎడమొహం, మనస్తాపాలు కనిపిస్తున్నాయి. టీడీపీ పల్లకి మోయడానికి మాత్రమే పనికొస్తుందనుకుంటే జనసేనను టీడీపీ నేతలు ప్రేమించేవాళ్ళు. అయితే సీట్లలో వాటా అడుగుతుండటంతో వ్యవహారం బెడిసి కొడుతోంది. ముఖ్యంగా పొత్తు సీన్లోకి బీజేపీ ప్రవేశించడంతో ఏమవుతున్నదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాత్రమే పొత్తుపై చర్చలు జరుపుతున్నప్పుడు టీడీపీ శ్రేణుల్లో సంతోషం కనిపించింది. చంద్రబాబు ఏదో రకంగా మాయ చేసి 10 లేదా 20 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లతో పవన్ను ఒప్పిస్తారనే నమ్మకం టీడీపీ నేతల్లో ఉండేది. కానీ ఇప్పుడంతా రివర్స్ అయింది. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చంద్రబాబు చర్చించి రావడం, ఆ తర్వాత నోరు ఎత్తకపోవడంతో అసలేం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. మరీ ముఖ్యంగా జనసేన సీట్లపై అనూహ్యంగా రోజురోజుకు సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలు తమ సీటుకు ఎక్కడ ఎసరు తెస్తాయో అని టీడీపీ నేతలు భయపడుతున్నారు. దీంతో జనసేనతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకు వెళుతున్నారు. టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్న కొన్ని నియోజకవర్గాలలో మొక్కుబడిగా సాగాయి. మరికొన్ని చోట్ల ఆ రెండు పార్టీల నేతలు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. అందుకే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. ఏదైతే అది జరుగుతుందిలే అనే ఆలోచనతో ఇరు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసుకు వెళుతున్నారు. పొత్తు ఉంటుందని చెబుతూనే ఎవరికి వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఏదైనా ఉంటే ఇరు పార్టీల అగ్రనేతలు చూసుకుంటారని చెబుతున్నారు. అభ్యర్థులతో పాటు నియోజకవర్గాల ప్రకటన వస్తే రెండు పార్టీల్లో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దానిని ఎలా డీల్ చేయడంలో పవన్ చంద్రబాబుకు సవాలే.